హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పల్లీలతో మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 4 కప్పుల బియ్యాన్ని బాగా కడిగి వాటర్తో శుభ్రంగా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసి వీటిని ఎండలో ఎండపోసి పక్కన పెట్టుకున్నాను. 4 కప్పుల బియ్యానికి 1.5 కప్పు శనగగింజలు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం వేస్తారో అదే కప్పుతో 1.5 కప్పు శనగగింజలు తీసుకోండి. ఈ కొలతలతో చేయండి, క్రిస్పీగా చాలా బాగొస్తాయి. ఇప్పుడు వీటిని మిల్లుకి వేసి పిండి పట్టించేద్దాం. పిండి పట్టించిన తర్వాత చూపిస్తా, చూడండి, రెండు మిక్స్ చేసి పిండి పెట్టించాను. ఇక్కడ చూసారా, బియ్యము పల్లీలు రెండు వేసి ఇలా పిండి పట్టించాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము మురుకులకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీలతో మురుకులు ప్రిపేర్ చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా రెండు మిక్స్ చేసి మిషన్కి పట్టించాను మిల్లుకు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే జీలకర్ర 1-2 టేబుల్ స్పూన్స్ అంత యాడ్ చేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు. అలాగే నల్ల నువ్వులు 3-4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఈ విధంగా నువ్వులు కూడా యాడ్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదా తక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. వాటర్ యాడ్ చేయకముందే ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కింద నుండి పైకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మీరు మురుకులు ప్రిపేర్ చేసినట్లయితే. లోపల నుండి పైకి ఇలా బాగా కలిపేసుకోండి. అప్పుడే మనకి ఈక్వల్గా ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి మురుకులు. మనకి ఈ గిన్నెలో కలపడం కష్టంగా ఉంది కదా, దీన్ని సపరేట్ గిన్నెలకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఇంకొంచెం పెద్ద గిన్నెలోకి యాడ్ చేస్తే మనకి ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను, కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి. ఇలా పెద్దగా ఉన్న గిన్నెలోకి కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా వచ్చేటట్టు కలిపేసుకుందాము. గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేసుకోండి. గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేయడం వల్ల మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి మనకి తినేటప్పుడు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే మీకు వెన్నపూస ఇష్టం ఉన్న వాళ్ళైతే వెన్నపూసను కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ముద్దలాగా వచ్చేంత వరకు కలిపేసుకుందాము. వాటర్ అనేది సరిపోలేదు, ఇక నేను మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ సరిపోయేంత వరకు యాడ్ చేసుకొని ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. అప్పుడే మనకి మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, మరీ లూజ్ అయిపోకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉన్నిందంటే పిండి మనకి మురుకులు వచ్చేటప్పుడు చాలా కష్టమవుతుంది. అలానే మరీ పలచగా కలిపేస్తే లూజ్గా ఆయిల్ అనేది ఎక్కువ తీసేసుకుంటుంది. కాబట్టి మీడియంగా మనము కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మరీ లూజ్గా లేకుండా, అలానే మరీ గట్టిగా లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా పడితే ఇలా రావాలి మనకి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఇక్కడ నేను 3 లీటర్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. మురుకులు అనేది కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అందుకే నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను.
వంట ఏదైనా సరే కట్లపొయ్యి మీద ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ 3 లీటర్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా 3 లీటర్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ముందుగా కొద్దిగా తీసుకొని దిష్టి తీస్తున్నాను ఇక్కడ నేను. దిష్టి తీసి పొయ్యిలోకి వేసేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూడడానికి చిన్నది ఒక ముద్దలాగా తీసుకొని ఇలా యాడ్ చేసినట్లయితే ఇది మనకి పైకి తేలిపోతుంది. ఇలా బాగా పైకి తేలుతూ ఉందంటే మనకి బాగా ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్లు. చూసారు కదా, ఈ విధంగా వేసిన వెంటనే ఇలా పైకి తేలుతూ ఉందంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్లే. ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని మురుకులు అద్దెలు ఉంటాయి కదా, మురుకులు పిండేది ఇందులోకి పెట్టేసుకుందాము. మనకి ఎంత సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి ఇలా యాడ్ చేసుకోండి. మరి కాస్త యాడ్ చేస్తున్నాను, మరీ చిన్నగా ఉంది కాబట్టి. ఈ విధంగా యాడ్ చేసి పైన ఇది పెట్టేసుకొని మురుకులు పిండేసుకోవడమే. మీరు ఆల్రెడీ వంట వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ అలాగే ఆయిల్లోకి పిండేసుకోండి. లేదు మీకు అలా కష్టం అనిపిస్తే ఇలా చిల్లులు గరిటె కానీ ఏదైనా తీసుకొని ఇలా బాగా ఫ్రెష్ చేస్తూ పిండినట్టయితే మురుకులు అనేది చక్కగా వచ్చేస్తాయి మనకి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. మీకు ఇలా కష్టం అనిపిస్తే ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లోకి ఇలా పిండేసుకోండి మురుకులు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే, మీకు అలా అవ్వదు అనుకుంటే ఒక్కొక్కటిగా పిండుకొని యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ తిప్పుకుంటూ మురుకులు అనేది బాగా కాల్చుకుందాము. 2 సైడ్స్ ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి పల్లీలతో మురుకులు అనేది రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. మీరు కూడా ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు గరిటెతో వీటిని తీసేసుకొని మొత్తం కూడా సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా సపరేట్ గిన్నెలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఇలా ప్రెస్ చేస్తే మనకి క్రిస్పీగా అయిపోయినాయి కదా మురుకులు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఉన్న పిండి మొత్తం కూడా ఇలాగే ఆయిల్లోకి డైరెక్ట్గానే వేసుకోండి, లేదా ఒక్కొక్కటిగా ఇలా గరిటె మీద పిండుకుంటూ ఇలా యాడ్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటూ రెడీ చేసేసుకోవడమే అండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ 2 కూడా 2 సైడ్స్ కాలిన తర్వాత తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కాగిపోయాయి మనకి, కాలిపోయాయి. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ మురుకుల పిండి మొత్తం కూడా ఇదే విధంగా మురుకులు చేసేసుకోండి. ఇక్కడ చూసారా, మనకి చక్కగా మురుకులన్నీ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. గాలిపోకుండా ఉన్న గిన్నెలో వేసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.